సమాజంలో బహుజనులు అందరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో స్వెరోస్ అనే సంస్థను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా అనేక పేద విద్యార్థులను అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగిందని ప్రకాశం జిల్లా స్వెరోస్ సంస్థ ప్రధాన కార్యదర్శి చేదూరి సుబ్బయ్య అన్నారు. అనంతరం బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు కోటా డేవిడ్ మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలు అనే పదానికి నిజమైన అర్థాన్ని ఇస్తూ ఎందరో విద్యార్థులను డాక్టర్లు మిలిటరీ ఆఫీసర్గా పర్వతారోహకులుగా మరియు ఇంజనీరు యాక్టర్స్గా యుద్ధ నౌకులుగా నడిపేందుకు స్వేరో విద్యార్థులను ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. బహుజన ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు మెడబలమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వేరోస్ ప్రధానంగా అక్షరం ఆరోగ్యం ఆర్థికం ఈ మూడు శక్తి వంచన లేకుండా పని చేస్తామని మా మనస్సాక్షిగా ప్రతిభ పూనుతున్నాము. బహుజన రాజ్యాధికార సాధనలో మేము మా కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు బంధుగణం మనతో కలిసి నడిచేలా వారిని భాగస్వాములను చేస్తాము. ఎల్లవేళలా నీతి నిజాయితీతో వ్యవహరిస్తాము. నిస్వార్థంగా మానవీయ విలువలతో క్రమశిక్షణతో నడుచుకుంటాము. సంపూర్ణ పరివర్తన దిశగా అడుగులు వేస్తాము. 10 కమాండ్మెంట్స్ ఆచరిస్తూ స్వేరోస్ స్టాండర్డ్ టైం ని పాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మా బాధ్యతను విస్మరించము. సమస్త రంగాల్లో నాయకులుగా ఎదిగి ఈ నేలపై పాలకులమై మహనీయుల స్వప్నం సాకారం చేస్తామని ఈ ప్రతిజ్ఞ దివాస్ సందర్భంగా నిండు మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై భీమ్ జై భీమ్ జై స్వరోజ్ జై స్వరోజ్. వద్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వద్దిల్లాలి వద్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వద్దిల్లాలి జోహార్ డాక్టర్ వీర ఊరికి అట్లా పట్టుకోండి ఒక చిన్న కటింగ్ అట్లా పెద్దలైన అందరూ చేతి పట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఫైనల్ గా వోట్ ఆఫ్ థ్యాంక్స్ మన ఆనంద్ అన్న కంటే ముందు ఒక విషయం శాంసన్ అన్న తెలియజేస్తాను. ఈ స్వేరోస్ ఒక చిన్న విషయం అండి. స్వేరోస్ ప్రతి గ్రామంలో విఎల్సీని ఏర్పాటు చేస్తుంది. దట్ మీన్స్ విలేజ్ లెర్నింగ్ సెంటర్. మనకి ఎట్లా అయితే పాతకాలంలో ఇప్పటికీ కూడా స్టడీ అవర్స్ ఉన్నాయో సాయంత్రం ఉదయం పిల్లలు స్టడీకి వెళ్తారు కదా, అదేవిధంగా డబ్బులు తీసుకోకుండా మనము స్వేరోస్ ఈరోజు రేణు కుమార్ గారు యువతను టార్గెట్ ఎందుకు చేశారంటే సమాజంలో మా మిత్రుడు వెంకట్రావు గారు చెప్పినట్టుగా సమాజంలో మార్పు కోసం. అందుకనే మన దళితులకు ఏదైతే అవసరమో దాన్ని మనము టార్గెట్ చేసి రాబోయే కాలంలో ఒక మంచి నాయకుడిగా కావాలన్న ఉద్దేశంతో ఆయనకుంది. మరి కాంచన గారు మాట చెప్తారు, మనం అందరికీ అంటే ఒడ్డుకు చేరాలంటే ఏదో ఒక పడవెక్కాలి మనము. మనం అందుకని ఈరోజు బీఎస్పీ పార్టీలో ఆయన ముదాన్ వేసుకొని బయటకు వెళ్తున్నాడు. రేపు అవసరమైతే ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఈరోజు దళితుల కోసం ఆయన పోరాడే శక్తిగా ఎదగబోతున్నాడు. అటువంటి ప్రవీణ్ కుమార్ గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కొంచెం
ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బహుజన వాదులందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఒక గొప్ప నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అన్న ఉద్దేశంతో నవంబర్ 23 2021 అనగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞా దివాస్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. అశోక్ రావాలను కూడా ఓ పక్కకి రా. ఈ ప్రతిజ్ఞా దివాస్లో వేర్ ఆల్ స్వేరోస్ కాబట్టి మనందరం బహుజనవాదులం కాబట్టి ఒక ప్రతిజ్ఞని చేయాలని ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా ఎవరికి వాళ్ళు మీ సొంత ఆలోచనలు కూడా దాన్ని అవలంబించుకొని అందరము ఓ ప్రతిజ్ఞ చేయాలన్న ఉద్దేశంతో ప్రతిజ్ఞ చేద్దాము. ఆ ప్రతిజ్ఞను నేను చదువుతూ ఉంటాను, అందరూ నాతో ఏకీభవించాలని తెలియజేసుకుంటున్నాను. తదనంతరము కేక్ కటింగ్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుందండి. వర్షం ఏదో ఎఫెక్ట్ అయ్యేస్తుంది. ఓకే, అందరం ప్రతిజ్ఞ చేద్దాం. జయ భీం ప్రతిజ్ఞ చేద్దాం. ఈనాటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బర్త్డేకు ఇచ్చేసినటువంటి మరి నా భోజన మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన పుట్టినరోజు మరి ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. మరి ఆయన మరి భోజనాల కోసం వారి ఆర్థిక స్థితిగతులను మరి గమనించి మరి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరి అంతటి మంచి ఉద్యోగాన్ని కూడా మరి త్యాగం చేసి మరి నా భోజనంలోకి మరి నేను ఏదో ఒక మార్గం కావాలి, వారికి మరి బోధించే విధానం నేను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మరి ఆయన ఆలోచన ఆయన స్ఫూర్తి చాలా అభినందనీయం. మరి అలాంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం, శుభదినం ఈరోజు. కాబట్టి మరి ఆ మహానుభావుడు మరి అడుగుదాడల్లో నడవాలి. మరి మనం కూడా మన బహుజనులకు మరి వారి జీవిత చరిత్రను మరి కూడా మనం ఒకసారి అందరికీ మరి వాళ్ళకి మరి చెప్పుకోవని మరి వారు అడుగుదాడలో నడవాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున మరి చేసినటువంటి మరి సుబ్బయ్య టీం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీం.